యెల్లాపూర్లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ప్యాడీ క్లీనర్ ద్వారా శుభ్రపరిచిన ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించి ధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టోకెన్ల వారీగా ధాన్యం సేకరించాలని, తూకంలో తేడా రాకుండా చూడాలని, ట్యాగింగ్ చేసిన మిల్లులకు లారీల ద్వారా ధాన్యాన్ని తరలించి వెంట వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టార్పలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని, వేసవి తాపం దృష్ట్యా షామియాన మంచినీటి సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ అడిషనల్ పీడీ భీమయ్య, తహసీల్దార్ మహేందర్, ఎంపీడీఓ జగదీశ్వరాచారి, ఎల్లాపూర్ సర్పంచ్ పబ్బాతి ప్రభాకర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, ఫాక్స్ చైర్మన్ రమేష్ గుప్తా, డైరెక్టర్ మహిపాల్, ఎంపీటీసీ వసంత శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, ఏడుపాయల డైరెక్టర్ సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.